విశాఖ రాజధాని కావాలని ఏపీ ప్రజలు ఎవరూ కోరుకోవడం లేదని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. విశాఖకు రాజధాని వస్తే రౌడీయిజం దౌర్జన్యాలు పెరిగిపోతాయని ప్రజలు భయపడుతున్నారన్నారు. విశాఖపై ప్రేమ ఉంటే పరిశ్రమలు తీసుకురావాలని అయ్యన్న పాత్రుడు కోరారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. రాజధాని అంశంలో కేంద్రం కలగజేసుకోవాలని కోరుతున్నామన్నారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. మూడు రాజధానుల అంశాలన్నింటినీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని అయ్యన్న ప్రశ్నించారు. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుందో పరిపాలన కూడా జరుగుతుంది. మా విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రి ఉంది, మెంటల్ హాస్పిటల్. ఆ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాడికి పరిపాలన ఇస్తే ఈడికంటే బ్రహ్మాండం చేస్తాడు ముఖ్యమంత్రి గారు. అటువంటి పరిపాలన జరుగుతుంది. నేను కూడా 4 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, చాలామంది ముఖ్యమంత్రులు చూశాను నేను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అధ్వానంగా పరిపాలన చేసే సందర్భాలు నేను చూడలేదు. ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఎవరి సిద్ధాంతాలు వరకు ఉంటాయి, కానీ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలి తప్పించి చంద్రబాబు మీద కోపం ఉంటే చంద్రబాబు చూపించిపోయా. అంతేకాదు, రాష్ట్ర అభివృద్ధి గుర్తుపరచడానికి చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమం జరగకూడదు, అంతే ఒకటే సిద్ధాంతం. మరి ఈవేళ ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఎన్నికల్లో మాట ఇచ్చిన మా సందర్భాలు ఉంటాయి. రాజధాని మారుస్తానని ఎప్పుడో చెప్పారు ఇంట్లో, ఎక్కడ నువ్వు మాట్లాడలేదు, మేనిఫెస్టోలు ఎక్కడ పెట్టలేదు. పైగా అపోజిషన్ లీడర్గా ఇక్కడే రాజధాని ఉండాలి, 32,000 ఎకరాలు కావాలని చెప్పి సపోర్ట్ చేసింది కూడా నువ్వే కదా. అనుకోకుండా ఇంజనీర్లో నీకు ఎందుకు సడన్గా ఎందుకు వచ్చింది ఆలోచన విశాఖపట్నం మార్చాలని? ఎవరు అడిగారు నేను రాజధాని విశాఖపట్నం కావాలని చెప్పి? విశాఖపట్నం ప్రజలవారు నేను రాజధాని అడిగారా? లేదే. ఇవాళ రాష్ట్రంలో 3 ప్రాంతాలు కూడా గందరగోళమైన సందర్భాన్ని సృష్టించి ప్రజల్లో అయోమయ పరిస్థితులు పెట్టి ఈవేళ చేయవలసిన కార్యక్రమాలన్నీ పక్క పెట్టేసి కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్పించి వేరే ప్రయత్నం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ మంచి సలహాలు తీసుకోవాలి. మేజర్ నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్న విషయం కాదు, ఇది రాజధాని మార్పు అంటే. ఇటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్ని పార్టీ వారితో ఈ రాష్ట్రం ఎంతోమంది మేధావులను అందరితో చర్చించి మంచి చెడును ఆలోచించి కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది.